హలో ఎవ్రీ వన్, దిస్ ఇస్ మోహన్ ప్రభాస్. ఫైవ్ మిస్టేక్స్ మనం అందరం చేసేది, మన ఎక్స్ మన మళ్ళీ మన దగ్గరికి రావాలంటే ఈ ఫైవ్ మిస్టేక్స్ అయితే అస్సలు చేయకండి. ద ఫస్ట్ మిస్టేక్ ఇస్, ఇది చాలా మిస్టేక్, పెద్ద మిస్టేక్ ఇది. ఇదైతే మీరు అస్సలు చేయొద్దు. ఒకవేళ చేసి ఉంటే యా దేర్ ఆర్ ఛాన్సెస్ టు ఓవర్కమ్. ద ఫస్ట్ వన్ ఇస్ బెగ్గింగ్ అండ్ ప్లీడింగ్. ఇఫ్ యూ బెగ్ యువర్ ఎక్స్ and definitely she'll not come back or he'll not come back for sure. Assal beg cheyakandi eppudaithe meeru please please na love ni accept chey na love ni accept chey and ventabadtharo anta dooram velipothuntaru. Begging is the most dangerous one. Most dangerous mistake you make. And second one, idoka emotion. This one is getting angry or showing some emotions. Yeah, showing some positive emotions is not a wrong thing, but showing negative emotions like getting angry and all, you should not get angry at all. ఇప్పుడు మీరు ఎంత కోపం అవుతే అంత దూరం వెళ్ళిపోతుంటారు. స్టార్టింగ్ లో అంటారు లవ్ లో ఉన్నప్పుడు నువ్వు నా కోపం అవుతే క్యూట్గా ఉన్నా బ్రేకప్ అయినా కాదు ఉండదు. సో సెకండ్ వన్ ఇది కూడా చాలా డేంజరస్, అస్సలు కోపం అవ్వద్దు. థర్డ్ వన్, షోయింగ్ యువర్ లోన్లీనెస్ ఆర్ హార్ట్ బ్రేక్. మీరు అస్సలు మీ లోన్లీనెస్ని వాళ్ళకి కనిపించేలా ఉండవద్దు. ఇఫ్ యూ ఫీల్ ఐ మీన్ నువ్వు చాలా హార్ట్ బ్రేక్ అయిపోయినావు, చాలా ఫీల్ అవుతున్నావు, బట్ యూ షుడ్ నాట్ షో దెమ్. ఐ మీన్ నీ పార్ట్నర్కి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ఇఫ్ యూఆర్ సఫరింగ్, సఫర్ అలోన్. కానీ అస్సలు చూపెట్టదు. ఎప్పుడైతే మీరు మీ లోన్లీనెస్ని మీ బాధని చూపెట్టాలనుకుంటారు, బాధపడుతున్నది మా పార్ట్నర్కి తెలియాలి సో దట్ దే విల్ కమ్ బ్యాక్ అంటే అస్సలు రారు. నీ బాధ చూసి ఆమె నీ దగ్గరికి వస్తే, అతను నీ దగ్గరికి వస్తే దట్ ఈస్ నాట్ న్యాచురల్. దేర్ షుడ్ బి ఆర్గానిక్ అట్రాక్షన్, న్యాచురల్ ఆర్గానిక్ అట్రాక్షన్ వాళ్ళ లోపల కలగాలి ఇద్దరు పార్ట్నర్లో మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వడానికి. So don't show your heartbreak or loneliness to them. And fourth one is, it's also a very important one and common. Idaithe chaala common one. Manam andaram anukuntam kada mana get back avvalante kanisam ఫ్రెండ్షిప్ చేద్దామని చెప్పేసి లెట్స్ బి ఫ్రెండ్స్ అంటారు చాలా మంది ఎక్స్ అయిన వాళ్ళు, ఐ మీన్ బ్రేకప్ అయిన వాళ్ళు. లెట్స్ బి ఫ్రెండ్స్, లెట్స్ ఫోర్గెట్ అవర్ రిలేషన్ని. ఇఫ్ యూ వాంట్ యువర్ ఎక్స్ బ్యాక్, డోంట్ గెట్ ఇన్ టు దిస్ ఫ్రెండ్షిప్ అనే లూప్లోకి వెళ్ళకండి. బికాస్ యూ వాంట్ యువర్ ఎక్స్ బ్యాక్, నాట్ ఫ్రెండ్, రైట్? సో ఎక్స్ కావాలంటే ఈ ఫ్రెండ్షిప్ అని వెళ్ళి దాని తర్వాత మెల్లిగా మన దిక్కు తిప్పుకుందాంలే అనుకుంటే వాళ్ళు తిరిగారు. అప్పుడు వేరే వాళ్ళపైన అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. అండ్ ఐమ్ ప్రెటీ ష్యూర్ ఆన్ ఇట్. అండ్ లాస్ట్ వన్ ఇస్, ఇవి రెండు సెంటెన్స్లు అనమాట. ఇవైతే మీరు అస్సలు చెప్పొద్దు. ఇఫ్ యూ ఫీల్ టు షో ఆల్సో, ఐ మీన్ ఎక్స్ప్రెస్ ఆల్సో, యూ షుడ్ నాట్ స్పీక్ దెమ్ అవుట్. ఐ మిస్ యూ, ఐ లవ్ యూ, ఈ పదాలు మీరు ఎప్పుడైతే చెప్తారో ఆ ఎక్స్ అసలు మీ దగ్గరకు వచ్చే ఛాన్స్లు చాలా తక్కువైపోతుంటాయి అన్నమాట. ఇఫ్ యూ లవ్లో ఉన్నప్పుడు ఐ మిస్ యూ చెప్తే హగ్ చేసుకున్నాలు జరుగుతాయి. ఇప్పుడు ఐ మిస్ యూ చెప్తే లెట్ హర్ మిస్, లెట్ హిమ్ మిస్ అంటారు. ఎందుకంటే దే ఆర్ యాంగ్రీ ఆన్ యూ. వాళ్ళు నీ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నప్పుడు నువ్వు ఐ లవ్ యూ చెప్తే, ఐ మిస్ యూ చెప్తే మిస్ అయిపో నాకేంది అంటారు. అండ్ ఐమ్ వెరీ ష్యూర్ ఆన్ ఇట్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ రెండు పదాలు మీకు ఎంత చెప్పాలనున్నా, మీరు నిజంగా ఇది ఫీల్ అవుతున్నా కూడా డోంట్ స్పీక్ అవుట్ దెమ్, స్పీక్ దెమ్ అవుట్. యా, డోంట్ స్పీక్ దెమ్ అవుట్. సో ఇవి మీ మనసులో పెట్టుకోండి, గెట్ బ్యాక్ అయినాక 100 సార్లు చెప్పుకోండి. అండ్ ఈ ఫైవ్ మిస్టేక్స్, ద వెరీ కామన్ మిస్టేక్స్ విచ్ వీ ఆల్ మేక్. సో ఇఫ్ యూ వాంట్ యువర్ ఎక్స్ బ్యాక్, అవాయిడ్ అండ్ ఓవర్కమ్ దీస్ ఫైవ్ మిస్టేక్స్. మళ్ళీ చూడండి ఒకసారి వీడియోని, సో దట్ యుల్ గెట్ ఇట్ వెరీ క్లియర్లీ. సో అంతే.